అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అయితే మనంతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వీరైతే రుణమాఫీ కాలేదు అని అయితే వీరైతే ఇబ్బందులు అయితే పడుతున్నారు. కొంతమందికి అయితే రుణమాఫీ అయింది, మరికొంతమందికి అయితే రుణమాఫీ కాలేదు, మేము సైతం అర్హులమే అని చెప్పేసి అయితే వీరైతే ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారా సార్, వీరి సమస్య ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఏంటి ఏమైంది అసలు? మాకు రుణమాఫీ మా భర్తకు మాకు ఇద్దరుకున్నది, కానీ మాకు ఒక్క రూపాయి సుతి ఇది వరకు కాలేదు. మీది మామూలుగా మా ఆయనకు 140 ఉంది, నాకు 120 ఉంది. కానీ ఎవరికి ఇవ్వరు, కేసీఆర్ చేయలే మాకు రూపాయి, ఇప్పుడు ఈయన చేయలే. మాకు రుణమాఫీ కావాలి. అంటే ఏం చెప్తారు మరి వీళ్ళు? వాళ్ళు 200,000 మీద ఉంటే అయితలేవు అంటారు. కానీ మీది లేదు కదా మరి 200,000 మీద? ఇద్దరిది కలిసి 200,000 మీద ఉంది. అవును, కానీ ఎక్కువ ఉన్నాయి, మేమే కట్టుకుంటాం కదా. ఆయన అన్నం సంబంధం ఏదో చేసుకుంటే అయిపోతుంది కదా, అందుకని మేము అడుగుతున్నాం. అంటే మీకు ఇప్పుడు ఏం చెప్తారు మరి? బ్యాంకు అధికారుల దగ్గరికి ఏమంటారు? అది ఇక మాకు తెలియదు సార్, అయితే తీసుకోర్రి మేమేం చేస్తాం అంటారు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతారు మీరు? మేము ఇప్పుడు ఈ పైసలు అందరికి పడ్డా సొంది మేము తిరుగుతున్నాం. మాకు అప్పుడు వల్లే రూపాయి, కేసీఆర్ వేసినప్పుడు ఇప్పుడు రూపాయి వల్లే. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇంకా కావాలి పైసలు అందరికి పడ్డప్పుడు మాకు సుత కావాలి, అన్నం సంబంధం ఏదో వేయాలి. చేసి ఊకుంటే ఎక్కువ ఉంటే మేమే కట్టుకుంటుంది అంత అని మేము మాకు కావాలి పైసలు అని మేము అడుగుతున్నాం. అంటే మీకు అయితే మరి ఎవరైనా అధికారులు వచ్చిరా అంతే కాకుండా ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారా మీ దగ్గరికి? మా దగ్గరికి ఎవరు రాలే, ఎవరు రాలే. మేమే పోతే మేము అమలు చేయమంటారు అని వాళ్ళు అంటారు. ఇంకా బాబు మీకు అయిందా మరి రుణమాఫీ ఏం చెప్తారు మీరు? రుణమాఫీ కాలేదు మాకు. అప్పుడు ఏం జరిగింది అంటే కేసీఆర్ వచ్చినప్పుడు అప్పుడు రూపాయి కాలే, ఇప్పుడు ఈసారి వచ్చినప్పుడు రూపాయి కాలే. అప్పుడు ఏంటంటే మాకు 200,000 మీదకున్నాయి, మా ఇద్దరి పొత్తుల భార్య భర్తలకు 230,000 ఉన్నాయి. అవి కావాలని మేము అనుకుంటున్నాం, ఆఫీసులకైనా అని అంతే అంటారు. అక్కడి చెల్లె ఏది రాని మేమేం చెప్పాలి? అక్కడి చెల్లె ఏదైనా ఆన్సర్ వస్తే మేము చెప్తాం, కానీ ఎక్కువ ఉన్న పైసలు మేమే కట్టుకుంటాం. అవి 200,000 మాఫ్ చేస్తా అన్నప్పుడు చేసి తీరాలి ఇవి మాకు. ఇంతే విషయం. అంటే ఏమేస్తారు మీరు పంటలు మామూలుగా ఇక్కడ? పంటలు వరి, పత్తి, ఇదే పని మాది. మరి ఇప్పుడు అయితే మరి పని వదులుకొని తిరుగుతున్నారా ఇప్పుడు? వదులుకొని తిరుగుతున్నాం ఆఫీసుల పంటి, తిరిగితే ఎక్కడికైనా కానీ ఏ పని అయితే లేదు. ఎంతమంది కాలేదండి ఇక్కడ ఈ గ్రామంలో? పట్టేంత మంది? 20-30 మంది. చాలా మంది. ఓకే, మరి ఇప్పుడు వ్యవసాయ అధికారులు అయితే వస్తున్నారా మరి ఇక్కడికి? ఎవ్వరు రాలే ఇంతవరకు. అంటే ఇవాళ వ్యవసాయ అధికారులు అయితే వస్తున్నారు, అంటే దీనికి సంబంధించి కొన్ని పత్రాలు అయితే తీసుకుంటామని చెప్పి కొంత ప్రచారం అయితే కొనసాగుతుంది. అంటే మీకు తెలిసిన విషయం? ఇవాళ మేడం వస్తానన్నది. ఏవో మేడం, మరి వచ్చి ఏం చెప్తుందో ఏం కథనో తెలియదు, అది కొంచెం అయితే వస్తుంది అట. అంటే మీరు వెయిట్ చేస్తున్నారు మేడం, వస్తే ఏం చెప్తుంది అని? మేడం గురించే వెయిట్ చేస్తాను. మీరైతే వస్తుందని భావించరా? రుణమాఫీ అందరికైనట్టే నాకు అయితే అని మీరు అనుకున్నారా? అయితేదానే అనుకుంటున్నాం, కానీ ఇక ఏం చెప్తుందో మేడం వచ్చిన వాళ్ళే ఎరకైద్ది. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడు ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర మేడం కోసం ఎదురు చూస్తున్నారు? మీరు ఎదురు చూస్తున్నాం, అందుగురించే అవి కావాలి మాకు ఖచ్చితంగా. ప్రణీత ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే కొంతమంది రైతులు అయితే మాకైతే రుణమాఫీ కాలేదు అని అయితే కొంత గాబరపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది కదా, దీనికి సంబంధించి అంటే ప్రస్తుతం ఎలాంటి గైడ్ లైన్స్ ఉన్నాయి మ్యామ్? రుణమాఫీ పథకం 2020-2024 12/12/2018 నుంచి 9/12/2023 వరకు తీసుకున్న పంట రుణాలకి ఈ మాఫీ పథకం వర్తిస్తుందండి. అలాగే ఇప్పటి వరకు 3 విడతల్లో 100,000 వరకు ఒకసారి, 150,000 వరకు ఒకసారి, 200,000 వరకు ఒకసారి మాఫీ చేయడం జరిగింది. 200,000 వరకు మాఫీ అయ్యి 200,000 లోపల ఉండి ప్రస్తుతం రేషన్ కార్డు లేని వాళ్ళది సర్వే మేము నిర్వహిస్తున్నాము. మన బోయినపల్లి మండలంలో 556 మంది రైతులు ఉన్నారు రేషన్ కార్డు లేని వారు, వారి సర్వే మేము ఇప్పుడు నిర్వహిస్తున్నాము. ఈరోజు అనంతపల్లి గ్రామం ఈ వారం రోజులలో ఈ సర్వే కంప్లీట్ చేసి మేము వాళ్ళ డీటెయిల్స్ ఒక పోర్టల్లో, రైతు భరోసా పోర్టల్లో యాప్లో అప్లోడ్ చేస్తాం. తర్వాత వీళ్ళకి వస్తుంది. 200,000 పైన తీసుకున్న వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుంది దీని తర్వాత. అలాగే కొంతమంది ఇప్పటివరకు కొంతమంది రైతులు ఆధార్ కార్డులో పేరు తప్పుగా ఉంది, క్రాప్ లోన్ పేరులో పేరు తప్పుగా ఉంది, తర్వాత భూమి వారి పేరు మీద లేకుండా భర్త పేరు మీద ఉండి భర్త బయటకు వెళ్తే రూల్ తీసుకున్నారు, వాళ్ళవి కూడా కొన్ని గ్రీవెన్సెస్ వచ్చినాయి, వాళ్ళవి కూడా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరిస్తాం. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే అంటే ఎంత వరకు గడువు ఉందండి? చెప్పలేదు. అంటే గడువు అయితే ఇప్పటివరకు అయితే ఏం లేదు. అంటే ప్రస్తుతం మీరైతే ఇప్పుడు ప్రాక్టికల్ అయితే ఇప్పుడు గ్రామాలు అయితే కలిగి తిరుగుతున్నారు, అందరు రైతులతో అయితే మాట్లాడుతున్నారు కదా, అంటే వారి నుంచి ఎటువంటి సమస్యలు అయితే వస్తున్నాయి? ప్రధానంగా కొంతమంది రైతులు అయితే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకున్నారని చెప్పేసి అయితే కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి అయితే రేషన్ కార్డ్స్ అయితే కొత్తగా రాలేవు, గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే మేమైతే మాకైతే పాస్బుక్లు కావచ్చు, ఎవరి పేరు మీద వారికి అయితే ఉన్నాయని చెప్తున్నారు కదా, దానికి సంబంధించి ఏమైనా సమాచారం ఉందండి మీ దగ్గర? రేషన్ కార్డులో ఉన్న ఎన్ని క్రాప్ లోన్ ఖాతాలు ఉంటే అన్ని ఖాతాల్లో ఒక కుటుంబం కింద పరిగణించి అమౌంట్ తీసుకోవడం జరిగిందండి. 200,000 పైన ఉన్న వాళ్ళే ప్రస్తుతానికైతే 200,000 పైన ఉన్నాయి, ఇప్పటికీ చేయలేదు.
ఇక ముందు చేస్తారు. ఓకే అండి, ఫైనల్గా ఒక విషయం చెప్పండి మేడం, అంటే ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించి అయితే ఏం చెప్తారు, అంటే కొంత గందరగోళం నుంచి బయటపడడానికి అయితే ఏం చెప్తారు రైతులకు సంబంధించి రుణమాఫీ గురించి? అందరికీ వర్తిస్తుందండి, బాధపడకండి. ఓకే, ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము ఇక్కడ అయితే కొంతమంది రైతులు అయితే మాకైతే రుణమాఫీ కాలేదని అయితే కొంత ఆదుపడుతున్న పరిస్థితి నెలకొంది. ఏదైనప్పటికైతే మండల వ్యవసాయ అధికారి ప్రణీత అయితే ఇప్పుడు గ్రామాలు అయితే కలియదురుతున్నారు, అందరికైతే వర్తిస్తుంది 2 లక్షల వరకు ఎవరైతే రుణాలు తీసుకున్నారో అందరికైతే రుణమాఫీ వర్తిస్తుందని అయితే వారైతే చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.